యాండ్రాజీ ల్యాబొరేటరీకి ఈ బ్యాక్టీరియల్ టెస్ట్లకి, తర్వాత ఈ విత్గా ఈ HOS టెస్ట్ అని, ఇలాగా తర్వాత రకరకాల టెస్టులు వాళ్ళు సుమారు 6 నుంచి 7 టెస్టులు వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఓకే అని సర్టిఫికేట్ మాకు ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ఫీల్డ్కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒకే ఆబోతు నంబర్ గల వీర్యనాళికల్ని ఒక గ్యాబ్లెట్లోకి పంపుతారు. ఇప్పుడు చెప్పిన విధంగా తయారు కాబడిన వీర్యనాళికల్ని 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి ఆ తరువాత వాటిని FS డిపార్ట్మెంటుకు ఇస్తారు. ఈ 4 రోజుల కాలంలో ఆబోతులకు వ్యాధులు వచ్చినట్లయినా వాటి గాఢత, బ్యాక్టీరియా, లోడ్, హోస్ట్, ఆక్రోసమ్, ఇంటిగ్రిటీ టెస్ట్లో తిరస్కరించబడిన ఆ వీర్యనాళికల్ని తొలగిస్తారు. ఆ విధంగా అన్ని ఆండ్రోక్సీ పరీక్షల్లో నిర్దిష్ట ప్రమాణాలున్న వీర్యనాళికల్ని మాత్రమే కృత్రిమ గర్భధారణ కేంద్రాలకు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థలకు మరియు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. నా పేరు డాక్టర్ ప్రమీలారాణి. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థకు చెందిన కర్నూలు జిల్లాలోని ఘనీకృత వీర్య కేంద్రము బనవాసినందు ఉపసంచాలకురాలిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ కేంద్రం నందు మేలు జాతికి చెందిన 8 రకాల ఆబోతుల ద్వారా వీర సేకరణం నిరంతరం జరుగుతూ ఉన్నది. ఇలా సేకరించిన ఘనీకృత వీర కేంద్రాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇలా సేకరించిన వీర్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల రైతులకు, వారి పశువులకి కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి దూడలు పొందుటకు ఈ కేంద్రం ఎంతో సహాయకారిగా ఉంది. ఇలా సేకరించిన వీర్యం ద్వారా పుట్టిన దూడలు భవిష్యత్తులో పెరిగి మంచి పాల దిగుబడిని ఇచ్చే పశువులుగా అభివృద్ధి చెంది రైతులకు మంచి ఆదాయాన్నే కాకుండా వారి జీవన పరిస్థితులు మెరుగుపరచుటకు కూడా ఈ కేంద్రం ఎంతో సహాయకారిగా ఉంది. ఈ కేంద్రానికి ISO సర్టిఫికేషన్ మరియు భారత ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ గుర్తింపు కూడా ఉంది. ఈ కేంద్రం నందు మొత్తం 8 జాతుల మేలు జాతి ఆబోతులు ఉన్నవి. అవి ఒకటి గేదె జాతికి చెందిన 2 రకాల ఆబోతులు, అనగా ముర్రా మరియు మెహసానా. ఆవు జాతికి చెందిన 6 జాతుల మేలుజాతి పశువులు ఉన్నవి. అవి HF జెర్సీ, సంకర జాతి జెర్సీ మరియు సంకర జాతి HF, రాజస్థాన్కు చెందిన రాతి, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెజ్ ఆబోతులు ఈ కేంద్రం నుంచి ఉన్నవి. ఈ కేంద్రానికి నేషనల్ డైరీ ప్లాన్ 1 కింద వచ్చిన నిధుల ద్వారా ల్యాబొరేటరీ ఆధునీకరణ మరియు మేలైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు మరియు అవసరమైన భవన నిర్మాణములు జరిగినవి. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశము మరియు పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమనగా, రైతులకు ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా వచ్చిన మంచి మేలు జాతి పశువుల ద్వారా మంచి పాల దిగుబడి జరిగి తద్వారా రైతు ఆదాయము మరియు వారి జీవన పరిస్థితులు మెరుగుపరచుటకు ఈ సంస్థ నిరంతరంగా కృషి చేయడం జరుగుతుంది.